గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. బెల్ బటన్ పై క్లిక్ చేయండి. వెల్కమ్ టు పొలిటికల్ గేమ్. తెలంగాణలో ఇప్పుడు 33 జిల్లాలకు తోడు మరో 4-5 జిల్లాలు రానున్నాయా అనే చర్చ సర్వత్రా నెలకొంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ భూపాలపల్లి జిల్లాలోని ములుగును, మహబూబ్ నగర్లోని నారాయణపేటను ప్రత్యేక జిల్లాలుగా చేస్తారని హామీ ఇచ్చారు. ఇందుకు కేసీఆర్ కసరత్తు కూడా ప్రారంభించారు. వీటికి తోడు కొత్తగా మాజీ మంత్రి ఈటెల ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ కేంద్రంగా మాజీ ప్రధాని పీవీ పేరు మీదుగా జిల్లా ఏర్పాటు ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ మేరకు హుజూరాబాద్తో పాటు ఉస్నాబాద్, మానకొండు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ నేతలు నిరసనలు తెలపడం హాట్ టాపిక్గా మారింది. ఇకపోతే హరీష్ రావు ప్రాతినిధ్యం వహించే సిద్దిపేట, సిరిసిల్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేటీఆర్లు పట్టుబట్టి వారు సొంత జిల్లాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇక తానేం వీరికంటే తక్కువ అనుకున్నారో ఏమో ఈటెల రాజేందర్ కూడా తాను పోటీ చేసిన నియోజకవర్గం హుజూరాబాద్ను ప్రత్యేక జిల్లాగా చేయాలని డిమాండ్ తెరపైకి తీసుకొస్తున్నారు. అయితే ఇది కేసీఆర్ను విభేదించి డిమాండ్ చేస్తున్నారా అనే విషయంలో క్లారిటీ రావడం లేదు. ఈటెలకు కేసీఆర్ స్పీకర్ పదవి ఇస్తాడనే ఊహాగానాల నేపథ్యంలో ఇలా సడన్గా ఈటెల తన ప్రాంతాన్ని కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయాలని పోరుబాటకు సంఘీభావం ప్రకటించడం రాజకీయంగా సంచలనంగా మారింది. హుజూరాబాద్ జిల్లా కోసం గత వారం రోజులుగా హుజూరాబాద్, ఉస్నాబాద్, మానకొండు నియోజకవర్గాల్లో న్యాయవాదులు ధర్నా, రాస్తారోకలు చేస్తున్నారు. జిల్లా ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై ఈటెల రాజేందర్ నిపుణులతో చర్చిస్తున్నారు. ఇటీవల ఈటెల విజయోత్సవ ర్యాలీ సందర్భంగా హుజూరాబాద్ను జిల్లా చేయడానికి అన్ని అర్హతలు ఉన్నాయని ఈటెల దృష్టికి న్యాయవాదులు తీసుకెళ్లారు. గతంలో జిల్లాల పునర్విభజనలో భాగంగా పీవీ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమం గురించి కూడా సన్నిహితులతో చర్చించారు. హుజూరాబాద్ను జిల్లాగా మార్చేందుకు మండలాలు సరిపోవడం లేదన్న భావనతో వావిలాల, చల్లూరు మండలాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నారు. గతంలో వావిలాల మండలం కోసం ఇక్కడ ప్రజలు ఆందోళన నిర్వహించారు. చివరకు ఇల్లందకుండా మండలాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా వరంగల్ అర్బన్ జిల్లాలో ఎలకతుర్తి, కమలాపూర్, భీమదేవరపల్లి మండలాలతో పాటు ఉస్నాబాద్ నియోజకవర్గంలోని సైదాపూర్ను హుజూరాబాద్తో కలిపే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా మానకొండు నియోజకవర్గంలోని శంకరపట్నం మండలాన్ని హుజూరాబాద్లో కలిపి ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే కేబినెట్ కూర్పు నేపథ్యంలో తెరమీదికి పీవీ హుజూరాబాద్ జిల్లాను తెరపైకి తీసుకురావడంతో ఈటెల స్ట్రాటజీ ఏంటనేదే అందరూ చర్చించుకుంటున్నారు. హుజూరాబాద్ జిల్లాని ఇప్పటికిప్పుడు చేయాల్సిన అవసరం అంతగా లేకపోయినా కేబినెట్లో తన బెర్తును ఖరారు చేసుకునేందుకు తెరమీదికి జిల్లా ఏర్పాటు తీసుకొచ్చారా, లేక ప్రజలు కోరుతున్నట్లు జిల్లాను ఏర్పాటు చేసేందుకేనా అనేది చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. కేసీఆర్కు అత్యంత సన్నిహితుడైన ఈటెల కోరిక మేరకు పీవీ హుజూరాబాద్ జిల్లా ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? మరో కొత్త పొలిటికల్ గేమ్తో మేము ముందుకు. కీప్ వాచింగ్ గోల్కొండ న్యూస్. మా ప్రోగ్రామ్స్ మీకు నచ్చినట్లయితే మా గోల్కొండ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ను నొక్కండి. ఒకవేళ మా ప్రోగ్రామ్స్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి.